సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. వారి అంచనాలకు తగ్గట్టుగానే మూవీ మేకర్స్ ఓ గ్లిమ్స్ రిలీజ్ చేసి మూవీపై మరింత క్రేజ్ పెంచేశారు. ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను, ద్రోణాచార్య తనయుడిని అంటూ అశ్వత్థామ పాత్రలో పరిచయమయ్యారు బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్. ఇందులో నీకు మరణం లేదా, నువ్వు దేవుడివా, అసలు నువ్వు ఎవరు అంటూ ఓ పిల్లాడు ప్రశ్నించగా బిగ్ బీ పాత్రను పరిచయం చేస్తున్న గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పానిండియా స్టార్ హీరో ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో అత్యంత భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. సుమారు 600 కోట్ల బడ్జెట్ చిత్రంగా కల్కిని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ బచ్చన్తో పాటు కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ విడుదల ఎప్పుడనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే జూన్ 20 మూవీ రిలీజ్ చేయాలన్న ప్లాన్లో చిత్ర యూనిట్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ మూవీ గురించి అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కల్కి మూవీ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు కాస్త ఆలస్యమైన మంచి కిక్కిచ్చే గ్లిమ్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ పాత్రను రివీల్ చేసి మూవీపై అంచనాలు అమాంతం పెంచేశారు. అయితే ఈ గ్లిమ్స్లో ఓ పిల్లాడు గుహలో ధ్యానంలో ఉన్న ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, హాయ్ ఐఎమ్ రాయ్, నీ పేరేంటి, నీతో ఏ భాషలో మాట్లాడాలి, జనరేషన్ గ్యాప్ అనుకుంటా, నీకు మరణం లేదా, ఇది టెంపులా, నువ్వు దేవుడివా, అసలు ఎవరు నువ్వు అంటూ రకరకాల భాషలలో ప్రశ్నిస్తాడు. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేస్తూ, అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైనది, ద్వాపర యుగం నుండి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను, ద్రోణాచార్య తనయుణ్ణి, నా పేరు అశ్వత్థామ అంటూ గ్లిమ్స్లో బిగ్ బీ డైలాగ్ చెప్పడం గూస్ బంప్స్ తెప్పిస్తుందంటే నమ్మండి. అంతేకాకుండా AI టెక్నాలజీ వాడే యంగ్ లుక్లో కూడా అమితాబ్ బచ్చన్ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ పాత్ర ఒంటి నిండా బట్ట చుట్టుకొని కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తుంటాయి. అంతేకాదు అందులో యుక్త వయసులో ఉన్నప్పుడు అతని 3వ కన్నుగా చింతామణి కనిపిస్తోంది. మళ్ళీ అది ధరించి యుద్ధానికి సిద్ధమవుతున్న అశ్వత్థామను చూపించారు. సలార్ భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్న డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీతో మరోసారి బాక్సాఫీస్ బద్దలు కొట్టబోతున్నాడంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క సీన్తో మూవీపై ఎంతో ఆసక్తిని పెంచాయి. ఇక ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.